మమ్మీ నువ్వు చూసే సీరియల్స్ అని త్వరగా చూసేవే. ఎందుకంట తర్వాత మేము చూడటానికి. అంత స్పెషల్ ప్రోగ్రామ్ ఏముందో? బిగ్ బాస్. మొహం పగులుద్ది. ఇదెన్నో విజిలే? ఏమో నాకేం తెలుసు. ఈ సీరియల్స్ చూస్తూ విజిల్స్ లెక్క పెట్టడం మర్చిపోయానే. ఓసే రోజీ, విజిల్ వచ్చినప్పుడల్లా 1 2 3 అని లెక్క పెట్టు. ఒకటన్నా ఎక్కువైపోయింది అనుకో అన్నం సంకటైపోద్ది. అంటే మొన్న మాకు ఇమ్యూనిటీ పవర్ కోసం అని చెప్పి తినిపించిన ముద్ద అది ఇదేనా? ఇంతకీ ఇది ఎన్నో విజిలే? అబ్బా, ఎన్నో విజిలైతే ఏముందే, 3 అయితే అన్నం తింటాం, 4 అయితే సంకటన్నం తింటాం. ఓసే సౌజీ, వెళ్ళి స్టవ్ కట్టేవే. సరే అమ్మా. ఈ డాక్టర్ బాబు ఒకడు వంటలకు అస్సలు అర్థం చేసుకోడు. హిమాని వంటలకు డాక్టర్ బాబుకి ఇచ్చేస్తుందేమో. అదేమి ఇవ్వదు కానీ నువ్వు రిమోట్ ఇవ్వు. టీకా అభివృద్ధి దశ 1 క్లినికల్ ట్రయల్ ప్రారంభించినట్లు నివేదించారు. రాదు మమ్మీ, ఒకవేళ ఆ వ్యాక్సిన్ ఇండియాకి వస్తే ఫస్ట్ ఎవరేసుకుంటారంటావు? ఎవరేసుకుంటారో తెలియదు గాని అదొస్తే మాత్రం ముందు మన పొలిటీషియన్స్ మీద ప్రయోగించాలి. వాళ్ళకేం కాలేదనుకో వ్యాక్సిన్ సక్సెస్, మనము సేఫ్. ఒకవేళ వాళ్ళకి ఏదైనా అయితే ఏముంది, వ్యాక్సిన్ ఫెయిల్, కంట్రీ సేఫ్. మమ్మీ నువ్వు కనపడవు కానీ చాలా క్రూయలే. అవునే రోజీ, నువ్వు ఒకటి గమనించావా? ఈ మధ్య టీవీలో క్లోజప్ ప్యాడ్ రావట్లేదు. అవును, ఎందుకు రావట్లేదో తెలుసా? నీకు తెలుసా? నాకు తెలుసు కాబట్టి నిన్ను అడిగానే తెంగరే. అబ్బా ఎందుకు? ఆ యాడ్ లో ఏముంటుంది? ఏముంటుంది? అయితే అయితే అంటావంటే ఆవగింజ మొహం దానా. ఇదే టైము, కరోనా టైము. ఒక పక్క సోషల్ డిస్టెన్స్ ఉండాలని చెప్తుంటే దగ్గరగారా దగ్గరగారా అని చెప్తుంటే ఎవడొస్తాడే? అందుకే ఆ యాడ్ వేయట్లేదు. ఏంటే ఇవాళ మంచి ఫామ్ లో ఉన్నావు? ఏమే ఎప్పుడు మీరే ఫామ్ లో ఉండాలా? మదర్స్ కూడా ఒకప్పుడు మోడల్సే. అంటే ఏంటి మమ్మీ, ఇప్పుడు నువ్వు కూడా ర్యాంప్ వాక్ చేస్తావా? హలో, ఏజు నో మ్యాటర్స్. చూసారుగా గంగా ఈ ఏజ్ లో కూడా ట్రెండ్ కనెక్ట్ అయింది. అయితే మేం కాలేమా? అవుతారే. 24 గంటలు తినడం, పొడుకోవడం, టీవీ చూడడం, దేని మీద పట్టుమని ఒక 10 రోజులు కూడా కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. కానీ బిగ్ బాస్ చూస్తారంట. బిగ్ బాస్ చూసే మొహాలే ఇవి. ఇన్సల్టింగ్ మమ్మీ. ఓసే రోజీ, చెప్పవే సౌజీ. మమ్మీ అంటే మనల్ని మరీ పనికిరాని వేస్ట్ క్యాండిడేట్ లో చూస్తుంది. అవునక్క, మనం ఏదో ఒకటి చేసి మమ్మీతో గ్రేట్ అనిపించుకోవాలి. అవునక్క, ఎలాగైనా మమ్మీకి ఈ ఎపిసోడ్ లో మన సత్తా తెలియాలి. అవునక్క. అవును అండవేనా? ప్లాన్ ఏమైనా ఇచ్చేది ఉందా? అదే ఆలోచిస్తున్నా. మొన్న మహేష్ గారి దగ్గర కొట్టేసిన 10,000 ఉన్నాయిగా, వాటితో ఏదో ఒకటి చేసి ఆ డబ్బులు మనమే కష్టపడి సంపాదించినట్టు బిల్డప్ కొడదాం. ఐడియా బానే ఉంది కానీ ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ చేయాలి. ఓసే రోజీ, సౌజీ, ఈ దసరాకి మీకు బట్టలు కొనాలి. ఏం కావాలో చెప్పండి. నాకు ఎలాంటివి కావాలో నేను ఆలోచించుకొని చెప్తా. మరి నీ సంగతి ఏంటే? నేను సేమ్ థింక్ చేసి చెప్తా. అబ్బో సరే, త్వరగా చెప్పండి. సరే ఇప్పుడే వస్తా. ఐడియా అమ్మే ఇచ్చింది. ఈసారి డ్రెస్సెస్ మనమే కొందాం, అమ్మ శారీతో సహా. బిల్లు కడదాం, బిల్డప్ ఇద్దాం. ఏమే ఏం ఆలోచించుకున్నారు? మమ్మీ ఈసారి బిల్లు మాకు, ట్రైల్ నీకు. పట్టుకుండే పట్టు చీరలాగా మాతో పెట్టుకున్నావు కాబట్టి నీకో పట్టు చీర. ఈసారి దసరాకి మేం కొన్న పట్టు చీర కట్టుకో, దేవుడికి కార్తీక దీపం వెలిగించుకో. ఎలాగా? డబ్బులు మావి, దసరా ఉత్సవాలు నీవి. ఏమైంది మీ ఇద్దరికి? నిద్రపోకుండానే కళ్ళకంటున్నారు. అది కాదు మమ్మీ, నువ్వు మరీ మమ్మల్ని ఎందుకు పనికిరాని వాళ్ళగా తీసి పడేస్తున్నావు. అందుకే ఈసారి దసరాకి మేమే బట్టలు కొంటాం. నీకు ఎలాంటి పట్టు చీర కావాలో చెప్పు, మేము ఆర్డర్ పెడతాం. ఎలా కొంటారు? వీధి వీధి అడుక్కోనా లేక వాళ్ళింట్లో వీళ్ళింట్లో పని చేసా? చిచ్చి, నీకు మరీ మేము బెగ్గర్స్ లాగా వర్కర్స్ లాగా కనిపిస్తున్నామా? ఇది మోడర్న్ జనరేషన్. చేతిలో ఫోను, ఒళ్ళో ల్యాప్టాప్ ఉంటే చాలు, ప్రపంచం మా గ్రిప్ లో ఉన్నట్టే. ఆఫ్ కోర్స్ తెలివి కూడా ఉండాలనుకో. అది అలాగో మాకు తన్నులు ఉంది. సో ఏం చేసినా సరే ఇల్లు కదలకుండా డబ్బులు సంపాదించి ఈసారి బట్టలు మేమే కొంటాం. నువ్వు ఆన్లైన్ లో చీర సెలెక్ట్ చేసుకో చాలు. సరే అది చూద్దాం. హలో హాయ్, మీరు ఇచ్చిన ప్రాజెక్ట్ ఈవినింగ్ లోపు కంప్లీట్ చేస్తాం. మా ఫీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయండి. యా నీ వర్క్ కంప్లీట్ అయింది. ఓకే, మా అమౌంట్ కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ. ఇంగ్లీ పీసు అబ్బో. మమ్మీ మేము రెడీ, నీకేం కావాలి చెప్పు, ఆర్డర్ పెట్టేస్తా. రోజీ, మనం ఇలాగే కష్టపడి వర్క్ చేస్తే మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా సోఫా సెట్లు అమ్ముకోవాల్సి వస్తేమో చివరికి. ఆ ఫోన్ ఇలాగి నేనే ఆర్డర్ పెట్టుకుంటా. ఓకే. A few moments later. సెలెక్ట్ చేసా. ఓన్లీ 5000, వెరీ చీప్. ఆర్డర్ పెడదాం. ఆన్లైన్ పేమెంట్ చేయవే. అబ్బో, ఏంటి అయ్యిందా? ఏంటి అయ్యేది, పేమెంట్ అవ్వట్లేదు. అదేంటి, ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేయి. అకౌంట్లో బ్యాలెన్స్ 0. ఏమైంది, ఆర్డర్ పెట్టేశారా? పండగలోపు డెలివరీ వచ్చేస్తుందా? మమ్మీ అది ఏమో, అకౌంట్లో డబ్బులు లేవా? నీకెలా తెలుసు? ఎలా తెలిసేంటే నీ అకౌంట్లో డబ్బులన్నీ నా అకౌంట్లోకి నేనే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కాబట్టి. ఏంటే, మీరు కష్టపడి పనిచేస్తే మైక్రోసాఫ్ట్ వాళ్ళు సోఫా సెట్లు అమ్ముకోవాలా? మీరు లాస్ట్ ఎపిసోడ్లో మహేష్ దగ్గర కొట్టేసిన 10,000 గురించి నాకు తెలుసు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మేము ఇంకా మీ థాట్స్ అయితే మీ అక్క చెల్లెళ్ళ మధ్య జరిగిన కన్వర్జేషన్ని మేమిద్దరం చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తే మర్చిపోకుండా కింద సెక్షన్లో కామెంట్ చేయండి.